जीहेचमसी लिंगोजी गोड़ा डिविजन लो तम अभ्यर्थी एनकना वन वरणचाबी अकग्रीवन चाहमनी मंत्री केटीआर अड़गटा की बीजेपी प्रतिनिधिवर्ग प्रगति भवन की वेली कल अभी नागार्जुन सागर उप एन पोलिंग को मुं रोज कल राज्य तीव्रमेंट संकेता दीनमीद अद्यक्ष बंट संजय राष्ट्र अद्यक्ष बंट संजय वाली शोकाज नोटिस रेडवे अड़क की वेक सर केन्द्र मंत्री बोसा किशन रेडी उन्दाने कदा मजी अद्यक्ष लक्ष्मण इलांट वाल आशीस तो नड़चिंदर मूल का अभ्यर्थ एन कैन मरण एकग्रीवन चाहमन अड़गमें सहजमें का इपड़ बीजेपी की टीआरएस को मध्य होरा होरीला बं संजय इलांट जैल को पंस्ता इलाटा वीलू ने प्रगति भवन की वेली माला पोटी पेटी अड़गट यादृच्छिक जगींदा केटीआर वाल हामी इच्छेट कांग्रेस पोटी पड़ता कांग्रेस वालों को इधी बीजेपी तेलंगाना बीजेपी रे वर्ग मध्य सात्यक्ष विवादा की प्रतिबिंबमने राजकीक बं संजय आये दूकड़ आ दूषण चला बाहट मततत्वा रचगोटे ओटलने भाव इद्धा पार्टी वर्गा नच्चे वालू पै पैन मन माटड़त अवसर मैं मेरे को मट दूकड़ प्रदर्शन भावे वर्ग इंकोटे अंतटे मुख्यमंत्री असल तेलंगा धनाढ़ वर्ग बलम दूर चुस्क तरह बीजेपी अला पैक आंदोलन को जिली अटे करी नगर का लेते निजामाबाद अट्ला चोट नीचे वच्ची नायक बंडी संजय बृंद प्रधान पात्र वह दुबाक विजय साधन वीटने वाला का एपड़ो हईदराबाद ने केन्द्र उन्न बीजेपी बैच बृंदम उ వీళ్ళు కొంతకాలం పాటు బండి సంజయ్ వీళ్ళు ఒక టీవీ ఛానల్ కూడా ప్రోత్సహించి టిఆర్ఎస్ మీద దానికి ఆర్థిక వనరులు సమకూర్చే వ్యాపార శక్తుల మీద కూడా తీవ్ర స్థాయిలో దాడి చేయడానికి ప్రయత్నించడం కొంతమందిని ప్రత్యేకంగా ఆదరించడం ఎన్నికలైన తర్వాత తీర్మార్మాలన్న లాంటి వాళ్ళు మా పార్టీలో చేస్తారని చెప్పడం ఇవన్నీ కూడా మనం చూసాం ఇవన్నీ కూడా మనకు మంచి కాదు మనము పారిశ్రామిక సంపన్న వర్గాలతో మంచిగా ఉంటే తప్ప రేపొద్దున మనం ఇక్కడ నిలదొక్కోలేము అనే భావం ఈ సీనియర్ బీజేపీ నాయకులకు ఉంది వాళ్ళు బండి సంజయ్తో విభేదిస్తున్నారు మూడవది నగర రాష్ట్ర కేంద్రము రాష్ట్ర రాజధాని ఇక్కడ పెద్దగా పట్టు లేనటువంటి బండి సంజయ్ ఎక్కడి పరిస్థితిని తీసుకొని దాన్ని యథాతథంగా మక్కి మక్కిగా అమలు జరిపేసి ఇంకా ఇంకా తీవ్రంగా మాట్లాడితే మనం పెరిగిపోతామని భావిస్తున్నారు ఈ లెక్క తప్పు ఇది దీర్ఘకాలంలో మనకు నష్టం చేస్తుందని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు వాళ్ళు కూడా సిద్ధాంతపరంగా ఏమీ వ్యతిరేకమని కాదు కానీ ఎత్తుగడలు ఇచ్చే ఎంతవరకు మాట్లాడాలి ముందు వెనక ఏంటి అనేది ఒకటి రెండోది ఒకేసారిగా వనరులన్నీ దూరం చేసుకోకూడదు ఈ ధోరణి కనుక ముదిరితే అందరూ దూరం అయిపోతారు మన పార్టీకి అని ఒక ఆందోళన కూడా వాళ్ళను ఆ క్రమంలోనే కేటీఆర్ను కలిసి ఒక విధంగా కొంచెం మళ్ళీ వాతావరణం సర్దుబాటు చేయడానికి ప్రయత్నించారు ఆయన కూడా స్పందించారు బీజేపీ మీద తీవ్ర విమర్శ చేసే టిఆర్ఎస్ అంత ఆదరించడం అది కూడా ఒక అంశమే కానీ చనిపోయిన అభ్యర్థి కాబట్టి ఏకగ్రీవం అనే ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి అది నడిచింది ఈ సమయంలో బండి సంజయ్ దాన్ని తీవ్రంగా తీసుకొని నోటీస్ ఇవ్వటం ఇదంతా కూడా ఇదేదో టీకప్పులో తుఫాన్ లాగా పోతుందని కాదు టీబీజేపీలో రెండు భిన్న శక్తుల మధ్య ఘర్షణ జరుగుతుందనే వాదన చర్చ సమాచారం ఎప్పటి నుంచో ఉంది అతి ఖచ్చితంగా ఎన్నికల్లో మనం పోరాడుతున్నప్పుడు మీరు ఇలా చేయటం మరింత తలవంపులు తెస్తుంది అని కూడా ఆయన
విరుచుకుపడుతున్నారు. ఈ విషయం కేంద్ర నాయకత్వానికి కూడా చెప్పి వాళ్ళని కూడా జోక్యం చేసుకునే విధంగా చేస్తారంటారు. కానీ అంత దూరం పోతుంది, కేంద్రం ఏదో తీవ్ర చర్యలు తీసుకుంటుందని మనం, కేంద్రం అంటే కేంద్ర నాయకత్వం, మనం చెప్పలేం. కానీ తెలంగాణ బీజేపీ మటుకు ఒక రెండు పాయలుగా విడిపోయి ఉందనేది మటుకు ఖచ్చితంగా ఈ ఘటనతో రుజువు అవుతుంది. గెలిచినప్పుడు కురిమికల దినములలోని జిహెచ్ఎంసి దుబాక గెలిచినప్పుడు బండి సంజయ్ మాట తిరుగు లేకుండా ఉండొచ్చు, కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోయి ఇప్పుడు సాగర్లో కూడా పెద్ద ఏం ప్రభావం లేదు అనేది అర్థమైన తర్వాత ఆయన మాటే వేదవాక్యం, ఆయన చెప్పినట్టు వింటే చాలు అనే పరిస్థితి ఉండదు. కేంద్ర నాయకత్వం కూడా ఇతర నేతలను కూడా వెన్నుతట్టి ప్రోత్సహించి మీరు నిలబడండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్తుంది అని అంటున్నారు. ఈ పోటీలో మటుకు మత రాజకీయాలు మరింత ముదరకుండా చూడాల్సిన అవసరం ముఖ్యంగా ఉంటుంది.